ఈరోజు కథ పేరు కాకి కబుర్లు. గోపాలపురంలో ఓ కాకి నివసిస్తుండేది. అది నివసించే చెట్టు కింద ప్రతిరోజు సాయంత్రం తన ఎద్దును కడతాడు రైతు. ఆ ఎద్దును చాలా ఏళ్లుగా గమనిస్తోంది కాకి. ఉదయం పొలానికి వెళ్లిన ఎద్దు విశ్రాంతి తీసుకోకుండా సాయంత్రం వరకు పనిచేస్తుంది. పొద్దుగుంకుతున్న వేళ ఇంటికి చేరుతుంది. పొలం దున్నిన బడకలితో కూర్చొని పచ్చగడ్డి నములుతూ ఉంటుంది. ఎద్దుతో మెల్లగా మాటలు కలిపింది కాకి. తక్కువ రోజుల్లోనే ఇద్దరు మంచి స్నేహితులైపోయారు. ఓ రోజు కాకి ఎద్దుతో, మిత్రమా, ఎన్నాళ్ళిలా గొడ్డు చాకిరి చేస్తావు? కాస్త గడ్డి పరుగులు నీ ముఖాన వేసి రోజంతా పని చేయించుకుంటాడు ఆ రైతు. నువ్వేమో వెర్రిదానిలా ఒళ్ళంతా హూనమయ్యేలా పనిచేస్తావు. చూడు, నీ గిట్టలెలా అరిగిపోయాయో. అదే నన్ను చూడు, స్వేచ్ఛాజీవిని. ఆహారం కనిపించగానే టక్కున ఖర్చుకొని ఎగిరిపోతా. ఎవరు ఏమనుకున్నా నాకనవసరం. అది కొంతమంది దొంగతనం అని అన్నా నేను పట్టించుకోను. నువ్వు కూడా బంధనాలు తెంచుకొని స్వేచ్ఛాజీవిగా మారు అని హితోపదేశం చేసింది. కాకి మాటలు విన్న ఎద్దు, మిత్రమా, నా బాగోగులు నువ్వు పట్టించుకుంటున్నందుకు కృతజ్ఞతలు. కానీ నువ్వు అనుకున్నట్టుగా నేను విచారంగా లేను. నా వల్ల ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి. ఓ కుటుంబం నా మీద ఆధారపడి బ్రతుకుతోంది. ఇంతకన్నా జీవితానికి ఆనందం ఏముంటుంది? వారి ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తే చాలు నాకు. నీ సలహాను నేను పాటించలేను అంది. స్నేహితులు మాటలు విన్న కాకి సిగ్గుతో తలదించుకుంది. బాగుంది కదా పిల్లలు, ఎంత చెప్పుడు మాటలు విన్నా ఎద్దు తన ఎంతమంది చెప్పుడు మాటలు చెప్తున్నా నిన్ను నీవు నిగ్రహించుకోవడంలోనే ఉంది గొప్పతనం. దీంట్లో నీది చెప్పుడు మాటలు వినొద్దని. బాగుంది కదా, మళ్ళీ ఇంకో కథలో కలుసుకుందాం. ఉంటాను మరి. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? అమ్మ కబుర్లకు స్వాగతం.